హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి 3వ రోజు సాయంత్రం పూట పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అమ్మవారి ఊరేగింపు ఫస్ట్ అటు సైడ్ మా పిన్ని వాళ్ళ సైడ్ అయితే జరుగుతుంది. పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది అమ్మవారు అందుకని అందరము పిన్ని బాబాయ్ వాళ్ళు అమ్మమ్మ తాతయ్య అందరం అయితే అటు సైడ్ అయితే వెళ్ళాము. దీక్షి పాప అయితే నిద్రపోయింది. ఇంకా రిలేటివ్స్ పిల్లలు మా తమ్ముడు వీళ్ళందరూ అయితే నిద్రపోతే ఒక గదిలో అయితే పడుకోబెట్టాము. ఇంకా రావడానికి టైం ఉంది. అందరం అయితే కూర్చుని ఉన్నాము. ఇంకా చూడండి, ఇటు సైడ్ అయితే ఊరేగింపు వచ్చిందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. లైటింగ్ లేదు అటు సైడ్, అందుకే కొంచెం డల్గా కనిపిస్తుంది. అమ్మవారు ఇంట్లోకి వస్తుంది అందుకని ఇక్కడైతే ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వస్తుందని ఇక పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అందరం అయితే. మా చెల్లి చూడండి, గోడ అయితే ఎక్కి కూర్చుంది, కనపడట్లేదని కింద. ఇంకో పక్కన వేరే వాళ్ళ ఇంటికి, మా పిన్ని వాళ్ళ ఇంటి ఎదురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. అక్కడ చూడండి, అమ్మవారి విగ్రహాలని రూపుల్ని పట్టుకుని అయితే ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరి ఇంటికి అయితే అమ్మవారు అనేది వస్తుంది. ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని ఇళ్ళకి అమ్మవారు అయితే వెళ్తుంది. ఇలా మనకి కొలుపులప్పుడు కత్తులతో తాడుతో కొట్టుకుంటారు కదా, అలా కూడా చేస్తున్నారు. చూడండి, అమ్మవారికి ఆశీర్వాదం తీసుకుని కత్తులతో వాటిలతో అయితే కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే రాలేదు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరందరూ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో మొత్తం అయితే ఫుల్గా చూసేయండి. అది చూడండి, ఎన్ని తాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఆ తాళ్ళుతో అయితే కొట్టుకుంటారు. అందరూ వచ్చేసారు. 3వ రోజుకైతే రిలేటివ్స్ ఇంకా ఎక్కువ అయిపోయారు, ఫుల్ అయిపోయారు ఇంట్లో అయితే. Thank you.
ఇక్కడ చూడండి మా నాన్న అయితే ఎలా చేస్తారో. మా నాన్న బాబాయ్ వాళ్ళు మామూలుగా అయితే పసుపు కుంకుమ ఇవైతే మామూలుగా చల్లుకోలేదు చూడండి. మా ఇంకో ఇద్దరు బాబాయిలు మా నాన్న ఇంకో బాబాయ్ అందరూ ఎలా పసుపు కుంకుమలతో నిండిపోయారు. మామూలుగా కొట్టుకోలేదు వీళ్ళందరూ పసుపు కుంకుమలు. మా నాన్న అయితే ఫుల్గా ముంచేశారు. మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది కానీ కరెక్ట్ టైంలో కరెంట్ అయితే పోయింది. ఏంటో ఈ కరెంటు కరెక్ట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన టైంలోనే తీశారు. నేను నాకు వీడియో అనేది మీకు క్లారిటీగా కనిపించట్లేదు. దీనివల్ల పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు. అలా ఏడుగురు 9 మంది ఉంటారు. అలా చైర్లు వేస్తారు అమ్మవారి విగ్రహాలను అట్లే పట్టుకుని. ఇక్కడైతే మా తాతయ్య అయితే కొట్టుకుంటున్నాడు చాంతాడుతో. వీక్గా ఉన్నాడు కదా, అదిగో చూడండి. అలా అమ్మవారి ముందు ఓర్చుకుంటారంట. మా తాతయ్య వీక్గా ఉన్నాడని ఇక తీసేసేస్తున్నాము. మేమైతే భయం వేసేసి మా తాతయ్య ఏమో కొట్టుకుంటా అని ముందుకెళ్తున్నాడు. మా పిన్ని బాబాయ్ వాళ్ళు అయితే అమ్మవారికి పూజది పువ్వులు పండ్లు అవి పెట్టి పూజ అనేది చేసుకుంటున్నారు. కరెంట్ అయితే ఇంకా రాలేదు, చీకటిగా ఉంది. ఇప్పుడు మాతంగి ఉంది కదా, తనైతే దేవుడి గదిలోకి తీసుకుని వచ్చి ఇప్పుడైతే డ్యాన్స్ అది వేస్తారు. కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు నేనైతే సౌండ్ అయితే మామూలుగా వదిలేస్తున్నాను. చూడండి మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు నలుగురు ఫస్ట్ టైం డ్యాన్స్ వేయడం ఇది. అసలు మామూలుగా వేయలేదు, చూడండి ఎలా వేశారో. వీడియో ఫుల్ దాకా చూడండి కంపల్సరీ. ఇది వచ్చేసరికి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర, అక్కడ కూడా అమ్మవారు వస్తుందని మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర, మా పిన్ని వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర కూడా వస్తుందని ఆగాము. అక్కడ కూడా అమ్మ చూసేసి వెళ్దామని అందరం అయితే కూల్ డ్రింక్స్ అయితే పోసిస్తే తాగేసి కూర్చున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇక్కడ అయితే మా బాబాయి కూడా తాడుతో అయితే కొట్టుకుంటాడు కళ్యాణ్ బాబాయి. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి కత్తులతో తాడులతో ఎలా కొట్టుకుంటున్నారో. అలా మా బాబాయ్ కూడా అయితే తాడుతో అయితే కొట్టుకుంటూ ఉంటాడు.
చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి.